ఆన్లైన్ చాట్ బాట్ చాట్ జీపీటీకి పోటీగా గూగుల్ ను సిద్ధం చేస్తుంది క్లిష్టమైన అంతరిక్ష ఆవిష్కరణలు చిన్న పిల్లలకు సైతం బార్డ్ చాలా సులభంగా అర్థమయ్యేలా వివరిస్తుందని గూగుల్ పేర్కొంది మరోవైపు మైక్రోసాఫ్ట్ చాట్ జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ ఏఐతో పది బిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది కొన్నేళ్లుగా ఆన్లైన్ సమాచార శోధనలో గూగుల్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది తాజాగా గూగుల్కు చాట్ జీపీటీ రూపంలో ముప్పు ముంచుకొచ్చింది దీన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు సుందర్ పిచాయ్ నేతృత్వంలోని గూగుల్ సిద్ధమవుతుంది చాట్ జీపీటీతో కృత్రిమ మేధ రంగంలో మైక్రోసాఫ్ట్ తెరదీసిన యుద్ధానికి గూగుల్ సైతం తన అస్త్ర శస్త్రాలతో సన్నాహకాలు చేసుకుంటుంది బార్డు పేరిట కృత్రిమ ఆధారిత చాట్ బోర్డును సిద్ధం చేస్తుంది ప్రస్తుతం బార్డ్ను విశ్వసనీయ టెస్టర్లకు మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చినట్లు గూగుల్ సిఇఓ సుందర్ పిచ్చాయ్ సోమవారం ఓ బ్లాగ్ పోస్ట్లో వెల్లడించారు ప్రయోగాత్మకంగా పరిశీలించిన తర్వాత ఈ ఏడాదిలోనే దీన్ని విస్తృత స్థాయిలో వినియోగంలోకి తీసుకొస్తామని ఆయన తెలిపారు క్లిష్టమైన అంతరిక్ష ఆవిష్కరణలను చిన్న పిల్లలకు సైతం బార్డ్ చాలా సులభంగా అర్థమయ్యేలా వివరిస్తుందని గూగుల్ పేర్కొంది విందు ఏర్పాటుకు కావలసిన ప్రణాళిక ఇంట్లోని ఫ్రిడ్జ్లో ఉన్న కూరగాయల ఆధారంగా భోజనానికి ఏం వండుకోవచ్చు వంటి చిట్కాలను సైతం బార్డ్ అందించగలుగుతుందని గూగుల్ తెలిపింది సృజనాత్మకత ఉత్సుకతకు బార్డు ఓ వేదికగా మారుతుంది అని సుందర్ పిచ్చాయ్ బ్లాగ్ పోస్ట్లో రాసుకొచ్చారు అప్రమత్తమైనటువంటి గూగుల్ వెంటనే చార్ ఓపెన్ ఏఐ అనే కృత్రిమ మేధ సంస్థ రూపొందించింది ఏఐలో మైక్రోసాఫ్ట్ రెండు వేల పంతొమ్మిదిలోనే ఒక బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది ఇటీవల మరిన్ని నిధులను ఏఐకి అందించనున్నట్లు వెల్లడించింది దీంతో అప్రమత్తమైన గూగుల్ బార్డుకు కు సంబంధించిన ప్రకటన చేసింది తమ కంపెనీలో కృత్రిమ మేధపై పనిచేస్తున్న ఇంజనీర్లను అప్రమత్తం చేసింది చాట్ జీపీటీకి పోటీనిచ్చేలా బార్డ్ అభివృద్ధిని వేగవంతం చేయాలని సూచించింది అట్లా ప్రాజెక్ట్ పేరిట గూగుల్ ఈ బార్డ్ను తీర్చిదిద్దుతున్నట్టు తెలుస్తుంది అసలు బార్డ్ అనేది చాట్ జీపీటీ తరహాలోనే కృత్రిమ మేధ ఆధారిత ప్రయోగాత్మక సంభాషణ సేవ దీన్ని లాంగ్వేజ్ మోడల్ ఫర్ డైలాగ్ అప్లికేషన్ ఆధారంగా రూపొందించారు యూజర్లు అడిగిన ప్రశ్నలకు అంతర్జాలం నుంచి తాజా నాణ్యతతో కూడిన సమాచారాన్ని అందిస్తుంది చాట్ జీపీటీ బార్డ్ మధ్య తేడా ఏంటంటే చాట్ జీపీటీని విజయవంతం చేయడానికి ఓపెన్ ఏఐలోకి మైక్రోసాఫ్ట్ దాదాపుగా పది బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనుంది దీన్ని బింగ్ సెర్చ్ ఇంజన్కు అనుసంధానించే పనిలో ఉంది దీనికి పోటీగానే బార్డును తీసుకొచ్చారు ప్రస్తుతం రెండు వేల ఇరవై ఒకటి వరకు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగానే చాట్ జీపీటీ సమాధానాలు ఇస్తుంది కానీ బార్డ్ మాత్రం ఆన్లైన్లో ఉన్న తాజా సమాచారాన్ని ఉపయోగించుకుంటుంది ఇది బార్డ్కు అదనపు ప్రయోజనాన్ని చేకూర్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు ప్రస్తుతం చాట్ జీపీటీ అందరికీ ఉచితంగానే అందుబాటులో ఉంది చాట్ జీపీటీ ప్లస్ పేరిట పెయిడ్ వర్షన్ కూడా అందిస్తున్నారు బార్డ్ మాత్రం ఇంకా కొంతమందికే కొంతమందికే అందుబాటులోకి వచ్చింది అందరూ దీన్ని ఉపయోగించుకునేందుకు ఇంకా కొంత సమయం పట్టవచ్చు అంటూ తెలుస్తూ ఉంది మైక్రోసాఫ్ట్ సెర్చ్ ఇంజిన్ బింగ్ను కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసేలాగా మార్చడం పైన దృష్టి సారించింది అందుకు ఓపెన్ ఏఐ అనే కృత్రిమ మేధ సంస్థ నిర్వహిస్తున్న చాట్ జీపీటీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది మైక్రోసాఫ్ట్ ఓపెన్ ఏఐతో పది బిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుందని ద వెడ్ కథనం ప్రకారం తెలుస్తా ఉంది మైక్రోసాఫ్ట్ చాట్ బాట్ పైన మంగళవారం రాత్రి అధికారిక ప్రకటన రావచ్చని సమాచారం మైక్రోసాఫ్ట్ వింగ్ తో పాటు వర్డ్ పవర్ పాయింట్ అవుట్లుక్ చాట్ జీపీటీ సాంకేతికతను జోడించాలని ప్రయత్నాలు చేస్తారు